సింగరేణి స్థలాలలో నివసిస్తున్న వారి దశాబ్దాల కల నెరవేరిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోపల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో నివాస స్థలాలకు సంబంధించిన ఎలాంటి హక్కుపత్రం లేని 326 మందికి ప్రభుత్వ జీవో 76 ప్రకారం ఇళ్ల పట్టాలను మంత్రి చేతుల మీదుగా అందించారు. ఈశ్వర్ మాట్లాడుతూ గతంలో సొంతగా ఇల్లు నిర్మించుకున్న వారికి ఎలాంటి హక్కుపత్రాలు లేవన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో 76 అనుసరించి పట్టాలు లేని నిరుపేదలను గుర్తించి వారికి పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే ఇల్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా 3 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. లేదంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకి ఈ 76 జీవో ద్వారా మరి 100 గజాల లోపు ఉన్నటువంటి వాళ్లకు ఈ స్థలాన్ని ఉచితంగా దగ్గర కట్టించేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ గౌరవ శాసన సభ్యులు ఓరకంటి చంద్ర గారి